నమస్తే రైస్ సోదరులకు, నేను పడాల గౌతమ్. అయితే చాలామంది రైస్ సోదరులు ఈ అంటే ఫోన్ ఆపరేట్ చేయడం కొద్దిగా ఇబ్బందిగా ఉంది. అందరు కూడా అంటే స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి చాలామంది రైతులకు కూడా, కానీ ఈ ఛానల్ ఎలా ఓపెన్ చేయాలి, ఎలా ఓపెన్ చేయాలి అనేది కూడా వాళ్ళకు కొంచెం ఇబ్బందిగా ఉంది. అయితే ఇప్పుడు ముఖ్యంగా మనకు మిరప తోట గురించి చాలామంది రైతులు అడుగుతున్నారు. తామర పురుగు సమస్య ఉంది, తర్వాత వేస్ట్ డి కంపోజర్ గురించి అడుగుతున్నారు. చింతల వెంకటరెడ్డి గారి మట్టి ద్రావణంతో మిరప తోటలలో తామర పురుగు నివారణ చేస్తున్నాం. దాని గురించి కొంతమందికి ఏంటంటే ఎట్లా ఓపెన్ చేయాలనేది వాళ్ళకు తెలియడం లేదు. ఒక చిన్న వీడియో చేశాను, అంటే తెలియని రైతుల గురించి. మనం ఇట్లా ఫస్ట్ ఫోన్ ఓపెన్ చేసుకోవాలండి. ఫోన్ ఓపెన్ చేసుకున్న తర్వాత దీన్ని పైకి ఇట్లా స్క్రోలింగ్ చేయాలి. స్క్రోలింగ్ చేస్తే వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ నేను అంతకుముందు తీసిన వీడియో ఉంది ఇది. జస్ట్ మనకు యూట్యూబ్, ఫస్ట్ యూట్యూబ్ సెలెక్ట్ చేసుకుంటాము. యూట్యూబ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ మాదిరి వస్తుంది. ఈ మాదిరి వచ్చిన తర్వాత ఇక్కడ సెర్చ్ బాక్స్ ఉంటుంది. సెర్చ్ బాక్స్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇప్పుడు ఇక్కడ పడాల గౌతమ్ అని ఆల్రెడీ టైప్ చేసింది. ఒకవేళ లేకపోతే వాయిస్లో కూడా మీరు పడాల గౌతమ్ అని చెప్పచ్చు. పడాల గౌతమ్, ఇది వడాల అని వచ్చింది. అంటే ప్రొనౌన్సియేషన్ కూడా స్పష్టంగా ఉంటే వస్తుంది. పడాల గౌతమ్ ఇప్పుడు కూడా తేడా ఉంది. అయితే ఆల్రెడీ ఉన్నది ఇక్కడ నొక్తా ఉన్నా. మీరు పడాల గౌతమ్ అని అంటే వస్తుంది, ఛానల్ వచ్చేస్తుంది. ఇక్కడ మీకు కనబడుతుంది వేస్ట్ డీకంపోజరు, తర్వాత వేస్ట్ డీకంపోజర్ అంటే రైతుల ప్రశ్నలకు జవాబులని, తర్వాత ఈ సూక్ష్మ పోషకాల ద్రావణం తయారీ ఏ విధంగా అని చెప్పేసి, వెంకటరెడ్డి గారి పద్ధతి ఇక్కడ మట్టి మొలకలది అని కనబడుతుంది. తర్వాత సివిఆర్ గారి పద్ధతిలో మిరప పంటలో తామర పురుగు ఆకుపుడత నివారణ సూచనలు అని చెప్పేసి ఉంది. అయితే మీకు మొత్తం నా వీడియోస్ రావాలంటే మీరు ఏం చేయాలంటే ఇక్కడ నా పేరు పైన ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే నా ఛానల్ ఓపెన్ అవుతుంది. ఛానల్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ పైన వీడియోలు అని కనబడుతుంది. అయితే నేను ఇందులో తెలుగు పెట్టాను లాంగ్వేజ్, మీరు ఇంగ్లీషే ఉంటుంది దాదాపు అందరు కూడా. ఇందులో వీడియోల పైన సెలెక్ట్ చేసినట్టయితే మొత్తం నాది ఛానల్ ఓపెన్ అయితే అందులో ఎన్ని వీడియోస్ ఉన్నాయో కూడా అవన్నీ వస్తాయి. మీకు ఇందులో అవసరమైన వీడియో సెలెక్ట్ చేసుకొని చూడవచ్చు. ల్యాబ్ గురించి ఉంది, ఎన్సిఓఎఫ్ అంటే వేస్ట్ డీకంపోజర్తోని ఎంజైమ్స్ తయారుంది. సివిఆర్ టెక్నిక్తో మిర్చి పత్తిలో వైరస్ నివారణ, గోకృపామృతం, సూక్ష్మ పోషకాల ద్రావణం తయారీ, పంచగవ్య తయారీ, రోలర్ వీడర్ గురించి, వరిలో వేస్ట్ డీకంపోజర్ ఎలా వాడాలనే దాని గురించి, జీవామృతం తయారీ అంటే పప్పుల పిండి వాడకుండా జీవామృతం ఎలా తయారు చేయాలనేది, కరోనాకు వంటింటి చిట్కాలు, తర్వాత సేంద్రియ కలుపు మందు ఉప్పుతో చేసాం మేము, వేస్ట్ డీకంపోజర్ను పేడ దిబ్బల పైన ఎలా వాడి వాడుకోవాలనేది ఉంది, జీడి మామిడి నర్సరీ, మొక్కలు నాటడం, తమిళ్ది కూడా ఒక వీడియో పెట్టాం మా మిత్రులతో కలిసి. ఇలా అన్ని రకాల వీడియోలు ఉన్నాయండి. సేంద్రియ బిల్లం తయారీ ఉంది, కరోనా అప్పుడు జాగ్రత్తల గురించి, ఇవన్నీ వీడియోస్ ఉన్నాయి. మీకు కావాల్సిన వీడియోలు ఇందులో సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఈ విధంగా ఓపెన్ చేయాలని చెప్పి కోరుతున్నాను. ధన్యవాదాలు. ఫోన్ ముందుగా మీరు యూట్యూబ్ సెలెక్ట్ చేసుకోండి. యూట్యూబ్ సెలెక్ట్ చేయండి.
యూట్యూబ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెర్చ్ బాక్స్ వస్తుంది. సెర్చ్ బాక్స్లో పడాల గౌతమ్ అని టైప్ చేయండి, లేదా వాయిస్లో కూడా మీరు పడాల గౌతమ్ అంటే నా ఛానల్ వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ టైప్ చేసి ఉంది, దీన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాము. తర్వాత నా ఛానల్ ఓపెన్ అయింది, ఆల్రెడీ నేను ఇక్కడ సబ్స్క్రైబ్ చేశాను. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ అయినట్టయితే ఈ మాదిరిగా ఎర్రగా రెడ్గా ఉంటుంది, రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ చేయండి అని ఉంటుంది, మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత గంట సింబల్ వస్తుంది, గంట సింబల్ నొక్కండి. దీని తదుపరి మీరు ఇక్కడ నా పేరు పైన ఒకసారి మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నా ఛానల్ది వస్తుంది మొత్తం. నా ఛానల్లో వీడియోస్ ఏమున్నాయి, ప్లేలిస్ట్ ఏమున్నాయి, ఇదంతా కూడా క్లియర్గా ఉంటుంది. ఇందులో మీరు వీడియోల పైన సెలెక్ట్ చేసుకోండి. సీరియల్గా నా వీడియోలు ఎన్ని వీడియోస్ ఉన్నాయో అన్ని వీడియోస్ వస్తాయి. ఇప్పుడు ముఖ్యంగా మన మిరప రైతు సోదరులు తామరపురు గురించి ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. ఫస్ట్ వీడియో అదే ఉంది, అంటే ఇప్పుడు నేను చేసిన వీడియోలలో లాస్ట్ వీడియో ఉంది. ఇది మీరు సెలెక్ట్ చేసుకొని చూడవచ్చు. తర్వాత ఈ అంటే అన్ని రకాల వీడియోస్ ఉన్నాయి. అంతకుముందు కూడా తీసింది ఉల్లి నారది, మన డాక్టర్ సుధాకర్ గారి వ్యవసాయం గురించి, ప్రకృతి వ్యవసాయం గురించి ఉంది, వేస్ట్ డీకంపోజర్ తయారు చేయడం, పాలేకర్ గారి పద్ధతిలో మామిడి అంటు కట్టే విధానం, తర్వాత అంటే బోడకాకర గురించి, ఈ జుమ్కి పండ్ల గురించి, ఇట్లా నేను చేసిన వీడియోస్ అన్నీ కూడా వివరంగా ఉంటాయి. మీకు ఏ వీడియో కావాలంటే ఆ వీడియో సెలెక్ట్ చేసుకొని మీరు చూడవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు మనకున్నది సమస్య మిరప పంటలో తామర పురుగు నివారణ. అయితే ఈ చాలామంది రైతు సోదరులు ఏంటంటే ఎన్ని రకాల రసాయన మందులు వాడినా కూడా తగ్గుతలేదని చెప్పేసి తోటలు తీసేస్తున్నారు. అట్లా తీసేయద్దు మీరు, ఇది సివిఆర్ గారి పద్ధతి వాడండి. ఒక 10 రోజుల్లో 3 స్ప్రేలు కనుక చేసినట్లయితే మీకు పూర్తిగా నివారణ అవుతున్నాయి, కాబట్టి మీరు ఆ పద్ధతి పాటించాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఇది వస్తామండి. ఓకే అండి, మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. మీరు గంట సింబల్ నొక్కినట్లయితే నేను చేసే కొత్త వీడియోలు అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపకంగా వస్తాయి, కాబట్టి సబ్స్క్రైబ్ చేయాలని చెప్పి కోరుతున్నాను. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు అందరికీ బంధువులకు కూడా షేర్ చేయాలని చెప్పి కోరుతున్నాను.